శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం వైశాఖ మాసం ది 13/5/2019 తేదీ సోమవారం. ఈరోజు శుద్ధ నవమి మధ్యాహ్నం 3:20 వరకు ఉంది. మఘా నక్షత్రం ఉదయం 10:25 వరకు ఉంది. తదుపరి బొబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ధ్రువం ఉదయం 8:13 వరకు ఉంది. వ్యాఘాతం తెల్లవారుజామున 5:15 వరకు. కౌలవ మధ్యాహ్నం 3:20 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం సాయంత్రం 5:56 7:27 వరకు. అమృతకాలం ఉదయం 8:13 9:43 వరకు ఉంది. మళ్ళీ తిరిగి రాత్రి 2:54 వరకు కూడా కొనసాగుతుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 1:17 వరకు. పునర్దుర్ముహూర్తం మళ్ళీ మధ్యాహ్నం 2:59 మధ్యాహ్నం 3:50 వరకు ఉంటుంది. ఈరోజు అధిక ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. గాలి వీచేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి నేటి గ్రహస్థితిని చూసినట్టయితే మరి రవి కృత్తిక మొదటి పాదంలోను, చంద్రుడు సింహరాశిలోను సంచరిస్తున్నారు. కుజుడు మృగశిర 4వ పాదంలోను, బుధుడు భరణి 2వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు అశ్విని 2వ పాదంలో మధ్యాహ్నం 12:54 ప్రవేశిస్తున్నాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 2వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి రాశి ఫలితాలను పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారు. ఈరోజు అంతా కూడా మీరు చేయాలన్న పనులన్నీ కూడా మీకన్నా ముందే పూర్తయిపోయేటువంటి అవకాశం కలుగుతుంది. మీరు ఈరోజు తలచినటువంటి పనులు కావాలనుకున్నటువంటి వ్యక్తులు మరి వారే ఎదురొచ్చి మీకు వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా మీకు వారే ఎదురొచ్చి ఆ పనులు కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశం కనబడుతోంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనయోగం కలుగుతుంది. ఈరోజంతా కూడా మీరు చాలా చక్కగా కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపం చేస్తారు. సంతానపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నూతన దంపతులకి, మరి ఎప్పటి నుంచో పిల్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి, సంతానం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి ఈరోజు సానుకూలమైనటువంటి మరి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా విందు వినోద కాలక్షేపం చేస్తారు. భార్యాపిల్లలతో కలిసి విందు వినోద కాలక్షేపం చేస్తారు. కుటుంబంలో వ్యక్తులతోటి, స్నేహితులతోటి కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. స్త్రీ దేవత ఆరాధన పట్ల ఎక్కువ ఆసక్తి కనబరిచేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ఏదైనా దూర ప్రాంత ప్రయాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అన్నింటా కూడా విజయం దిశగా ప్రయాణించేటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని రకాల వ్యక్తులకి కూడా మరి మీకు అనూహ్యమైనటువంటి మరి సహకారం లభించడం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చాలా చక్కగా నెరవేరుతాయి. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి నిబద్ధత ఉంటుంది, నిజాయితీ పెరుగుతుంది. అన్నింటా కూడా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా మీ యొక్క మార్క్ స్పష్టంగా లభిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పని కొందరికి ఆదర్శప్రాయంగా ఉండొచ్చు, అనుకూలమైనటువంటి దిశగా ప్రయాణిస్తారు. గృహ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలుకి ఈరోజు సానుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. గృహంలో కావాల్సినటువంటి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రానిక్ సామాగ్రిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. వాహనాలకు సంబంధించి నూతన వాహనం కొనుగోలు లేదా నూతన వాహనాలకి సంబంధించినటువంటి
మరి లావాదేవీలకు సంబంధించినటువంటి పత్రాలు పూర్తి చేయడం కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. విద్యా ఉద్యోగ వ్యవహార రంగాల్లో పనిచేసేటువంటి అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రతి పనులను కూడా మరి మీకు మీ శక్తియుక్తుల్ని మరి ప్రశ్నించే విధంగా కార్యక్రమాలు ఎదురవుతాయి. అయినా కూడా మీరు వాటిని అధిగమించి మీ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంలో విజయం సాధిస్తారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా నిబద్ధత క్రమశిక్షణ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆదాయ మార్గాల పట్ల మీకు ఉన్నటువంటి ఆదాయ మార్గాలన్నీ కూడా మీకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు, మానసిక ఆనందాన్ని పెంపొందించుకుంటారు. కుటుంబ సభ్యులతో చాలా చక్కగా ఈరోజు కాలక్షేపం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. చర్మ వ్యాధులు లేదంటే ఇతర అత్ర సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. రక్త సంబంధమైనటువంటి రక్తానికి సంబంధించినటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సామాన్య సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా మరి చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కూడా ఆదాయ మార్గాల్ని ఎన్నుకుంటారు. ఎక్కువగా ఈరోజు డబ్బు సంపాదించడం ఎలా అనే దాని మీద ఎక్కువగా మనసు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి ప్రతి పనులను కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆదాయానికి సంబంధించిన మార్గాల్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తారు. వృత్తిపరమైనటువంటి సమస్యలని పరిష్కరించుకోవడానికి ఈరోజు అనుకూలం. వృత్తిలో చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మరి ఎక్కువ లాభాలు పెంపొందించుకోవడానికి కానీ అనుకూలమైనటువంటి వ్యాపారాలను అభివృద్ధి పరచుకోవడానికి కానీ ప్రణాళికలు వేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. విద్యా సంబంధ కార్యక్రమాలు కానీ విద్యాలయాలను సందర్శించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనోధైర్యాన్ని మానసిక ఆనందాన్ని పెంపొందించుకుంటారు. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. బంధుమిత్రుల సహకారంతో అన్ని విషయాలను కూడా పట్టు సాధించేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా మానసిక ఆందోళన, శారీరక శ్రమ, నిస్సత్తువులతో కూడినటువంటి పరిస్థితి ఎదురవ్వచ్చు. ఏ పని చేయాలన్నా చేయాలా మానాలా, చేద్దామా వద్దా అనేటువంటి డైలమా కొనసాగుతుంది. చేసేటువంటి పని చేయగలమా లేదా మన స్థాయికి మించినటువంటి పని మన వల్ల అవుతుందో లేదో అనేటువంటి మరి డైలమాతో కార్యక్రమాల్ని సరైనటువంటి సక్రమ మార్గంలో చేయలేక నిరాశ నిస్పృహలకి గురి అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. కొంతమంది వ్యక్తుల బయట వ్యక్తుల సహాయ సహకారాలను అర్థించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చేసేటువంటి పని చిన్నదైనా మరి అనుకోని భయంతో మరి ఆ పని చేసేటువంటి విధానంలో మార్పుల వల్ల సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల మరి ప్రతి పనులను కూడా అపశృతి మరి కార్యభంగం ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మానసిక ఒత్తిడికి గురవుతారు, శారీరక శ్రమకు గురవుతారు. చేసేటువంటి ప్రతి పనులను నిబద్ధత నిజాయితీ కొరబడుతుంది. అందరూ చెప్పినటువంటి సలహాలు తీసుకుని ఏ పని చేయాలో తెలియక
మొత్తానికి ఏ పని చేయకుండా పనులన్నీ కూడా వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. ఈరోజంతా కూడా మానసికమైనటువంటి సమస్యలతోటి, శారీరక నిస్పృహతోటి, నిస్సత్తుతోటి కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, రియల్ ఎస్టేట్ ఆక్వా రంగాల వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రతి పనులను కూడా ప్రభుత్వపరమైనటువంటి అడ్డంకులు ఎదురవుతాయి, సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి, మీకు రావాల్సినటువంటి అనుమతులు నిలిచి ఉంటాయి, వ్యయం పెరుగుతుంది, అధిక వ్యయం పెరుగుతుంది. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి కానీ, ఆదాయ మార్గాలకు సంబంధించి కానీ హఠాత్తుగా మీ యొక్క నిధుల లభ్యత తగ్గిపోవచ్చు. సాంకేతిక సమస్యలతో సతమతమవుతారు. మీకు అందుబాటులో ఉన్నటువంటి నిధులు సైతం మీకు సరైన సమయానికి సక్రమంగా ఉపయోగపడకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. దుర్వ్యయం పెరుగుతుంది. రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెడితే కానీ పని కాని పరిస్థితి ఎదురవుతుంది. కొత్తగా కొన్న వస్తువులు సైతం పని చేయకపోవడం, మళ్ళీ తిరిగి వాటిని మళ్ళీ కొనుగోలు చేయటం, రిపేర్లు చేయించడం వంటి పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇంట్లో, బయట వ్యక్తుల సహకారం పూర్తిగా లభించకపోవచ్చు. మానసిక చికాకులు ఎదురవచ్చు. శారీరక నిస్సత్తువ, నిస్పృహ ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకు ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా కూడా విజయం సాధిస్తారు, అభివృద్ధి వైపు కొనసాగుతారు, గుర్తింపు లభిస్తుంది, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పేరు ప్రఖ్యాతులు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, నూతన పదవియోగం లభిస్తుంది, నూతన విద్య, ఉద్యోగపరమైనటువంటి లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంది, అప్రయత్నంగా కార్యసిద్ధి, అప్రయత్నం ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది, వ్యాపారులకు 2 రెట్ల ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, పై అధికారుల యొక్క గౌరవ మన్ననలు పెంపొందించుకుంటారు, సంఘంలో సన్మాన సత్కారాలు పొందేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను అభివృద్ధి స్పష్టంగా గోచరిస్తుంది. మీకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా తలుచుకున్నంత మాత్రాన్నే మీకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి చాలా చక్కటి నిబద్ధత, నిజాయితీతో చేయటం వల్ల అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మరి అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పథంలో నడుస్తారు, లాభాలు పంట పండుతుంది. ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా ముఖ్యంగా వ్యాపారులకు కానీ, ఉద్యోగులకు కానీ పై అధికారుల గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంది. నూతన కార్యక్రమాలు, నూతన పథకాలకి అనుకూలమైనటువంటి దిశగా ప్రయాణిస్తారు. సౌందర్య సామాగ్రి పెంపొందించుకుంటారు, సౌందర్య సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలం. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయాలు దిశగా కొనసాగుతారు. ఆధ్యాత్మికత భావనలు పెంపొందించుకుంటారు. పెద్దల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తారు. గురువులు, మీకు సంబంధించినటువంటి వ్యక్తులు, పెద్దలు వారికి గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అనురాగాన్ని, వాత్సల్యాన్ని చూపిస్తారు. బాబాలు, స్వామీజీలు వంటి వారిని కలుసుకునేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, అభివృద్ధి వైపు కొనసాగుతారు.
ముఖ్యంగా వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, మీ యొక్క మార్కు స్పష్టంగా లభిస్తుంది, పై అధికారుల గౌరవాన్ని పొందుతారు, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు, అన్నింటా కూడా విజయం సాధిస్తారు. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఆధ్యాత్మికత స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఈరోజు సుఫలితాలు ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వ్యక్తులకి మరి ఈరోజు అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం, మృష్టాన్న భోజనం, విందు వినోద కాలక్షేపాలతో మరి ఈరోజు చాలా చక్కగా ఆనందంగా కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. నూతన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. వివాహ శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు, నూతన స్నేహితుల్ని కలుసుకుంటారు, పాత మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది, ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తారు, మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి, అన్నింటా కూడా అనుకూలంగా ఉంటుంది. ఒక సమాచారం మీకు చాలా ఉత్సాహాన్ని నింపేటువంటి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వాయిదా పడుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది, భవిష్యత్తు విజ్ఞానం పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తారు, గౌరవ మర్యాదలను పెంచుకుంటారు, దైవారాధన పట్ల దైవ చింతన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితిలో స్వల్ప మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంది, కాస్త నిస్సత్వ ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ కూడా ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా చాలా చక్కటి మంచి శుభఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు ఈరోజు అనుకూలం. రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి కార్య విలంబం, కార్యానుకూలత లేకపోవడం తోటి ఇబ్బందులు ఎదురవుతాయి, మనోధైర్యాన్ని కోల్పోతారు, శారీరక శ్రమ పెరుగుతుంది, మానసిక శక్తి క్షీణించేటువంటి అవకాశం ఉంది, వాహన ప్రమాదాలు, జంతు ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంది, విష సర్ప భయం కలిగేటువంటి అవకాశం ఉంది, కీటకాలు సమస్యల వల్ల సమస్యలను ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితి రావచ్చు, వాహనాలు మొరాయించవచ్చు, జరుగుతున్నటువంటి ప్రయాణం హఠాత్తుగా వాయిదా పడి వెనక్కి రావాల్సి రావచ్చు, అన్నింటా కూడా అపజయం అపశృతి కలిగేటువంటి అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి, కావాల్సినటువంటి సమయానికి కావాల్సినటువంటి ధనం సమకూరకపోవచ్చు. ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత, మరి ఇంట్లో బయట అంతా కూడా మరి సహకారం లేకపోవడం, అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులకి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా ఇతర వ్యక్తుల సహకారం తీసుకుంటారు, బంధుమిత్రుల సహకారంతో అన్ని పనులు కూడా చాలా చక్కగా నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, భాగస్వామ్య పక్షాలతో ఈరోజు చర్చలు చేస్తారు, స్నేహితుల్ని కలుసుకుంటారు, ఎక్కువగా మీ యొక్క కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఇతర వ్యక్తులతో సంభాషించడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంది. భార్య భర్త తరపు బంధువర్గాలని కలుసుకునేటువంటి అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్య పక్షాలతో కానీ,
కావాల్సినటువంటి వ్యక్తులతో కానీ, పాత కొత్త మిత్రులతో కానీ కలుసుకునేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. అన్నింటా కూడా విజయం దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సాధ్యమైనంత వరకు నూతన వ్యక్తుల పరిచయం, చర్చలు చేసేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ ప్రణాళికల పట్ల ఎక్కువ చర్చోపచర్చలు చేసేటువంటి అవకాశం ఉంది. విద్య, ఉద్యోగ, వ్యాపార వ్యవహార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా నిస్సత్వ, నిరాశవాదం, నిస్పృహ కలిగేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోతారు. మానసిక ఆనందాన్ని, శారీరక శ్రమని మరి కోల్పోయేటువంటి అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అభివృద్ధికి మరి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనుల్లోనూ కూడా వాయిదా పడటం, ప్రతిదీ వ్యతిరేకంగా ఉండడం, శత్రుభయం పొంచి ఉండడం, శత్రు బాధ, ఇతరుల మీద ఆధారపడటం, ఆర్థిక మోసాలకు గురవడం, కొన్ని వస్తువులు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్ళిపోవడం, దొంగల బారిని పట్టడం, శత్రుభయం పెరగడం, మీకు వ్యతిరేకంగా కొన్ని సమస్యలు సృష్టించబడటం, మీకు వ్యతిరేకంగా పోలీసు కోర్టు కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం, ఇలా ఈ విధంగా మరి ఉండడం, అదేవిధంగా అనారోగ్య పరిస్థితి కూడా మీకు ఇబ్బందులకు ఎదుర్కోవడం, ముఖ్యంగా మీకు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు కానీ అనారోగ్యం కలగటం వల్ల హఠాత్తుగా ఆ ఆసుపత్రి దర్శించడం, మందులు వేసుకోవాల్సిన పరిస్థితి రావడం, ఇవన్నిటితోటి మానసిక శారీరక చికాకులు ఎక్కువ అవడం లాంటి పనులతోటి ఈరోజంతా కూడా మరి అంతకుడు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు మరి వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది.